సెక్స్ డ్రైవ్ను తగ్గించేందుకు ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ హాట్గా ఉండడం, హాట్ అట్మాస్ఫియర్లో పనిచేయడం, తర్వాత ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకోవడం, సోషల్ డ్రింకింగ్తో ప్రాబ్లం లేదు కానీ ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ తీసుకోవడం, అలా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లివర్లో రావాల్సినటువంటి ఎంజైమ్స్ తయారు కాకుండా సెక్స్ డ్రైవ్కు కావాల్సినటువంటి టెస్టోస్టెరోన్ లాంటి హార్మోన్స్ను అది సప్రెస్ చేస్తూ ఉంటుంది, ప్రొడక్షన్ని తగ్గిపోతూ ఉంటుంది. స్మోకింగ్, తర్వాత టైట్ అండర్వేరు. నా దగ్గరికి చాలామంది రెగ్యులర్స్ కూడా వస్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి లంగోట కట్టుకుని ఎక్సర్సైజ్ చేయడం అది ఉంటుంది, పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి. నా రూమ్లోకి రాగానే డోర్ క్లోజ్గా చేసి సార్ ఇలా ఉంటారు. ఇలా దానికి కారణం ఏమిటి అంటే యూజువల్గా వాళ్లకు ఆ లంగోట లాంటి కట్టుకోవడము, లేదా కొన్ని ప్రోటీన్స్, ముఖ్యంగా సోయా ప్రోటీను, వే ప్రోటీన్ అనే ఈ రెండు ప్రోటీన్స్ వల్ల కూడా మొగతనం తగ్గిపోతుంటుంది. అన్ఫార్చునేట్లీ మనం తాగే పాలల్లో, తినే కూరగాయలలో కూడా హార్మోన్స్ వస్తున్నాయి. కూరగాయలు సైజ్ పెరగడాని కోసమని దానికి ఇంజక్షన్లు ఇస్తారు. గేదెలు ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలని దాన్ని కూడా కొన్ని ఇంజక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజక్షన్స్ వల్ల ఫీమేల్ హార్మోన్స్ పెరిగిపోయి మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ పెరిగిపోవడము, దాన్ని గైనకోమేషియా అంటాం. ఆడవాళ్ళలాగా వాళ్ళకు బ్రెస్ట్ పెద్దగా అవ్వడము, పొట్ట రావడము, తర్వాత శృంగారంలో పాల్గొనే శక్తి తగ్గిపోవడము, స్పర్మ్ కౌంట్ తేడాలు రావడము ఇవి ఉంటాయి. కనుక వీటిని అన్నింటినీ తగ్గించుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్మోకింగ్కు ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్పర్మ్ కౌంటు లేదా శృంగారంలో డ్రైవ్ ఉండాలనుకుంటే కొంత ఆలోచన శక్తి కూడా అవసరం. పూర్వకాలంలో కావ్యాలని ఉండేవి, ఆ కావ్యాలలో సంస్కృతంలో ఉండేవి, వాటిల్లో అమ్మాయిని డిస్క్రైబ్ చేసేవాడు. నిజంగా ఆలోచిస్తే మనకు కనబడి కనపడకుండా ఉన్నప్పుడు మాత్రమే కోరిక పెరుగుతుంటుంది. ఇప్పుడు ఆవులు గేదెలాగా మొత్తం బట్టలు ఇచ్చేసి అంతా న్యూడ్గా ఉన్నారనుకోండి, ఎవరికి ఏ కోరిక ఉండదు. సో బెస్ట్ అఫ్రోడిషియాక్, అంటే కోరిక పెంచేది ఏది అంటే కనబడి కనబడకుండా పెట్టుకునే బట్టలు, మినీ స్కర్ట్సు, మినీ లేదా సెమీ ట్రాన్స్పరెంట్ గుడ్డలు, వీటితోటి డిజైర్ పెరుగుతుంది. అలా కాకుండా డమ్మీగా ఒక సిలిండర్ లాంటి నైటీలు వేసుకుని రెగ్యులర్గా అదే రూము, అదే నైటీ, అదే అట్మాస్ఫియరు అట్లా ఉన్నప్పుడు బోర్డంతో శృంగారంలో కోరిక పోతుంటుంది. సో శృంగారంలో ఉత్సాహం పెంచుకోవాలనుకుంటే మధ్య మధ్య పిల్గ్రిమేజ్కో లేదా ఏదైనా టూరిజమో ఏదైనా ఒక ప్లేస్ మార్చుకొని దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి అక్కడ ఒకరోజు హోటల్లోనో లాడ్జ్లోనో ఉండడమో ఇవన్నీ చేస్తుండాలి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారు. వెరైటీ లేకుండా మొనోటని రోజు ఒక్కలాగే ఉంటే కొద్ది రోజుల తర్వాత అది వస్తుంది. అమ్మాయిలు కూడా అబ్బాయికి శృంగారంలో ఇంట్రెస్ట్ కలగాలనుకుంటే కొంచెం మినీ డ్రెస్సులు వేసుకొని ఉండడము, తర్వాత అప్పుడో ఇప్పుడో ఓ హగ్ ఇవ్వడము, లేదా కొంచెం స్పైసీ డైలాగులు మాట్లాడుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే శృంగారంలో ఉత్సాహం పెరుగుతుంది. అలా కాకుండా డల్గా ఏదో విధి లేదు, ఏదో తప్పు పని చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను కనుక వీడిని భరించాలి అన్నట్టు కళ్ళు మూసుకొని అందులో ఉత్సాహం చూపకపోతే అబ్బాయిలు కూడా ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఎంజాయ్ చేయడానికి మనిషి జన్మ అనేది చాలా అదృష్టం. చాలా జంతువులు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే శృంగారంలో పాల్గొంటాయి. ముఖ్యంగా కుక్కలు, మనకు తెలిసి చిట్టకార్తెలు మాత్రమే సంసారం చేస్తాయి. అలా కాదు, మనుషులకు 365 డేస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎంజాయ్ చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి, సైకలాజికల్గా, ఫిజికల్గా, సోషల్గా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కనుక ఎక్కువసార్లు శృంగారం చేయండి, మొనోటని తగ్గించుకోండి, వెరైటీస్ సృష్టించుకోండి. ఒక బెడ్రూమ్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు, అతను కింగ్, ఆమె క్వీను, వాళ్ళకు అవసరం అనుకుంటే వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవచ్చు. వెస్ట్రన్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవచ్చు వెరైటీ కోసం. సో తర్వాత ఎప్పుడూ అబ్బాయి పైన అమ్మాయి కిందే ఉండక్కర్లేదు. అమ్మాయిని పైకి రమ్మన్నప్పుడు కూడా శృంగారంలో తారస్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఫిమేల్ టాప్ పొజిషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్స్. ఈ ఫిమేల్ టాప్కు నిజానికి మగవాళ్ళకు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. సో తొందరగా అలసిపోరు కనుక ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డ్రెస్లోను సెంటు, మంచి సెంట్ వేసుకోవడం, హైజీనిక్గా ఉండడం,
రెగ్యులర్గా అదే సెంట్ వాడడం. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి కనుక దగ్గరికి వస్తే ఆ సెంటు వాసనకే ఇతనికి ఉత్సాహం వచ్చేస్తుంది, దీంట్లో డిజైర్ కోరిక కలుగుతుంటుంది. కనుక మంచి సెంట్ వాడుకోవడం, ఏ సెంట్ అయితే వాళ్ళకు అలర్జీ లేదో ఆ సెంటే వాడుకోవాలి. ఫ్రీక్వెంట్గా సెంట్ మార్చకూడదు. సో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ సెంట్ వాసన రాగానే అనుకోకుండా కోరికలు కలుగుతాయి. దీన్ని పావ్లోవ్ రిఫ్లెక్స్ అంటారు. సో ఇలా సోషల్గా చేంజెస్, ఎక్సర్సైజ్ చేయడము, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్. యూజువల్గా మనం తెలుగు రాష్ట్రాలలో మనం అన్నం ఎక్కువ తింటాం, కూరలు పప్పులు తక్కువ తింటాం. అలా కాకుండా పప్పులు ఎక్కువ తీసుకొని అన్నం తక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా కారణాలు. వీటిని వెయిట్ పెరగకుండా చూసుకోవడము, ఇవన్నిటి వల్ల కూడా శృంగారంలో డెప్త్కు పోయే అవకాశాలు ఉంటాయి.